అవమనిస్కి స్వాగతం. శాంతి భద్రతల పర్యవేక్షణ నేర నియంత్రణ కోసమే కాటన్ సెల్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. బాసర మండలంలోని స్థానిక సార్వజనిక్ గణేష్ మండలి వీధుల్లో వేకువ జామున నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. వాహన ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని 58 బైకులు, 7 ఆటోలు, 2 కార్లు, 1 ట్రాక్టర్ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శశిధర్ రాజు మాట్లాడుతూ సంఘ విద్రోహ శక్తులకు అసాంఘిక కార్యకలాపాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని ఉద్దేశంతోనే జిల్లాలోని ఆయా ప్రాంతాలలో కాటన్ సర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా బాసర మండల కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జిల్లాలోనే మొట్టమొదటి స్థానంలో పవిత్ర పుణ్యక్షేత్రం బాసర్ని ఉంచామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటల నిఘా కోసం పెట్రో కారు బృందాలు ఏర్పాటు చేశామన్నారు. గతంలో కూడా 3 సార్లు బాసర్లో కాటన్ సర్చ్ నిర్వహించామని, ప్రతిసారి వాహనాలు దొరుకుతూనే ఉన్నాయని, ప్రజల్లో మార్పు రావడం లేదని అన్నారు. గుట్కా మట్కా పేకాట ఎవరైనా ఆడే సమాచారం ఉంటే నిర్భయంగా పోలీసులకు చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శశిధర్ రాజు, ఏఎస్పీ రాజేష్ బల్లా, సిఐ శ్రీనివాస్, బాసర్ ఎస్ఐ రాజు, జడ్పటీసీ వసంత రమేష్, సర్పంచ్ లక్ష్మణ్ రావు, సుమారు 150 మంది పోలీసులు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. పరీక్షలు రాసి అన్ని ప్రాణ రక్షణ కోసం ఏర్పాటు లేకుండా సాగి డ్రంక్ డ్రైవ్ చేయము అని చెప్పేసి మీరు కూడా చెప్పాలి మనం ప్రామిస్ చేయాలి. ఎందుకంటే ఒక సైడ్ నుంచే కాదు ఇది. ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ అనేది ఒక పోలీసో లేకుంటే ఒక ఆర్టీఓనో లేకుంటే ఒక సర్పంచ్ ఒక ఎంపీడీఓనో ఒక ఎంపీపీఓ అనుకుంటే కాదు. యాక్సిడెంట్ ఆగాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న 58 బండ్ల సంబంధించిన ఓనర్లు అందరూ అనుకోవాలి. వాళ్ళందరికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఉంటారా ఉంటుందా, భార్య భర్త పిల్లలు అక్క చెల్లె కొడుకు నా బిడ్డ వీళ్ళందరూ ఉంటారు కదా. మరి పిల్లలు వాళ్ళంతా వెయిట్ ఎదురు చూస్తారు కదా. నువ్వు బయటికి వెళ్తే మా నాన్న బయటికి వెళ్ళు, నాకు పుస్తకం తెస్తాను వెళ్ళు, బట్టలు తెస్తాను వెళ్ళు, నా పెళ్లికి బట్టల కోసం వెళ్ళు, నాకు పెళ్లి చేసేది ఉన్నది అని చెప్పేసి ఏదో విషయాలు ఉంటాయి. అవన్నీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీకోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకు వాళ్ళన్ని ఆశలన్నీ మీ మీద పెట్టుకొని పోతే, మీరు నిర్లక్ష్యంగా బండి నడిపి ఎక్కడో యాక్సిడెంట్ చేసుకొని మళ్ళీ మీరు ఇంటికి రాకపోతే వాళ్ళు ఏం కావాలి ఆలోచిస్తున్నారు ఎవరన్నా? 58 బండ్లు ఇక్కడ ఉన్నాయి కదా, దీంట్లో ఎంతమందికి హెల్మెట్స్ ఉన్నాయి ఒకసారి చేతులు చెప్పండి చూడండి. ఎంతమంది? ఒక 5, 6, 10, 10 మంది లేకుండా. నిర్మల్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా వరుస దొంగతనాలతో ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా కుంటాల మండలం కల్లూరు గ్రామంలో 4 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. దొంగలు మొత్తం 4 ఇళ్లలో చోరీ చేసిన కేటుగాళ్లు 4 తులాల బంగారం, 9 తులాల వెండి, 30,000 రూపాయల నగదు దోచుకెళ్లారు. ఇటు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు పోలీసులకు సవాల్గా మారారు. గత 20 రోజుల క్రితం ముదల్ బైన్సా పట్టణాలలో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగలు ఇకనైనా దొంగల బారి నుండి తమను రక్షించాలని పోలీసులను కోరుకుంటున్నారు స్థానికులు. ముదల మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికతోనే గ్రామ సమగ్ర అభివృద్ధి సాధ్యమని ముదల్ సర్పంచ్ వెంకటపూర్ రాజేందర్ అన్నారు. గ్రామ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా మండల కేంద్రంలో ఈరోజు 3వ వార్డులో రోడ్డు పక్కన గల పిచ్చి మొక్కలను జేసీబీ యంత్రంతో తొలగించడం జరిగిందని తెలిపారు. పారిశుద్ధ్యంలో భాగంగా చెత్తను బయటి ప్రదేశాలలో
పడేయకుండా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన కుండీలలో వేయాలని సూచించారు. అదేవిధంగా ప్లాస్టిక్ని నిరోధించాలని, వాటి వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దేవోజీ భూమేష్, ఇన్ఛార్జ్ ఈవో రాహుల్, ఉప సర్పంచ్ సంజు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రణాళిక గ్రామ పంచాయతీ ఏదైతే మొత్తం అందరికీ అవగాహన రాని కార్యక్రమం అయితే ఉందో, సో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాల్వగల్లి, మళ్ళీ తర్వాత మన జటశంకర్ రోడ్డు చెరువు సైడు ఏదైతే బతుకమ్మ ఘాట్ ఉందో ఆ ఘాట్ దగ్గర కూడా ముళ్ళ పొదలు తొలగింపు తీస్తున్నాము. ఆ తర్వాత కలవట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పేరుకుపోయిన మట్టి అంతా క్లీన్ చేయడం జరిగింది. దారింట కూడా ముళ్ళ పొదలు అయితే పిచ్చి పొదలు ఉన్నాయో వాటన్నిటి తీసేయడం జరిగింది. అలాగే పందులు, పాములు ఎక్కడైతే మొత్తం అన్ని ఎవరైతే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళందరూ, యాక్చువల్లీ అదంతా అట్లే ఉండిపోయింది. అలాంటి టైప్ అయితే శిథిలావస్థ చేయడమే. సో వాటన్ని కూడా క్లీన్ చేయడం జరిగింది. ఒక మూడు ప్లేస్లో ఐడెంటిఫై చేసినాము. వార్డ్ నెంబర్ 1, వార్డ్ నెంబర్ 3, వార్డ్ నెంబర్ 4లో ఇది కూడా వార్డ్ నెంబర్ 4 and 6 వస్తుంది అనుకుంటాను, 5. సో దీంట్లో కూడా క్లీన్ చేయడం జరిగింది. ఇప్పుడు కొద్ది తర్వాత కూడా ఆటో స్టాండ్ దగ్గర కూడా పైప్ జాయిన్ చేసి అక్కడ కూడా మీద మూరం వేసి ఆటో స్టాండ్ వల్ల కూడా ప్లేస్ ఏర్పడిస్తే బస్ స్టాండ్లో కూడా ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంది. ఇది కూడా ఎస్ఐ గారు మా నోటి తీసుకొచ్చారు. సో దాన్ని కూడా ఈరోజు సాయంత్రం మనం చేయిస్తాము. సో మాక్సిమం ఎంతదంతా మేము ఈ 30 రోజులు సక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. అందరు వాడడం వీళ్ళందరిలో మొత్తానికి విలేజ్ మొత్తానికి పబ్లిక్లో చైతన్యం రావడం కోసం. సో మా ప్రయత్నం మేము చేస్తున్నాం, ప్రజల సహకారం కూడా మాకు అవసరం. సో అట్లా ప్రజల సహకారం ఉంటేనే మనం ఎంతైనా వర్క్ చేయొచ్చు. గవర్నమెంట్ ఎంత ఉన్నా 10% 20% అంతే. ప్రజల చైతన్యం వస్తే ఎంత చేస్తున్నా కనుక మళ్ళీ పబ్లిక్ ఇచ్చేస్తే కరెక్ట్ కాదు. సో వాళ్ళ సపోర్ట్ ఉండి వాళ్ళ చెత్తను కూడా వచ్చిన చెత్త పనులను మేము కూడా ఆటో తీసుకుని ప్రయత్నిస్తున్నాం. ఒక 2 వీక్స్లో మొదలుకి ఒక ఆటో అయితే వస్తుంది, మళ్ళీ 1 month 2 months తర్వాత ఇంకో ఆటో తీసుకొస్తాము. సో ప్రతి ఇంటికి విజిల్ వేసేసి చెత్త అయితే సేకరిస్తాము. సో మీరు కూడా చెత్తని ఆ చెత్త బండిలోనే వేయాలి, రోడ్డు మీద వేయొద్దు. రోడ్డు మీద వేస్తే మాత్రం ఒక 1 month తర్వాత అయితే ఫైన్స్ మాత్రం కంపల్సరీ ఫైన్ వేస్తాము. అలాగే ఎవరైనా సరే షాపులు వాళ్ళు అమ్మినా, ఎవరైనా ఎంఆర్పీ రేట్ల కానీ ఎక్కువ అమ్మినా కూడా, డేట్ అయిపోయిన ఎక్స్పైర్ అయిపోయిన అమ్మినా కూడా, స్వీడమ్ షాప్ వాళ్ళు కూడా కంప్లైంట్స్ వచ్చినాయి మాకు. వాళ్ళు కూడా డేట్ అయిపోయిన స్వీట్లు కనుక అమ్మినా కూడా వాళ్ళకి ఇవాళ కూడా ఫైన్ వేయడం జరిగింది. సో నిన్న కూడా ఈ మదర్ హోటల్ ఇట్ సైడ్ కూడా వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. పెంటగుప్పల వాళ్ళకు కూడా రోడ్డుకు దగ్గర ఉన్న పెంటగుప్ప మీరు దూరం చేసుకోవాలి. మాకు సహకరించాలి, పెంటగుప్పలు తీయాలి మా ఉద్దేశం కాదు, కానీ రోడ్డుకు దగ్గర ఉండదు. ఎందుకంటే అవన్నీ ముళ్ళప్పుడు అన్ని ఊర్లలో మీరు గమనిస్తే స్టేట్ మొత్తంలో వైరల్ ఫీవర్స్ ఉన్నాయి, డెంగ్యూ ఫీవర్ చాలా ఘోరంగా ఉంది. మన ముదుల అదృష్టం ఏంటంటే మన దగ్గర డెంగ్యూ కేసులు లేవు. నిన్న డాక్టర్ సార్ ఫోన్ చేసి అదే అయిపోయారు, మెడికల్ వాళ్ళు కూడా అదే అయిపోయారు, మన దగ్గర డెంగ్యూ తక్కువ ఉంది, ఎండింగ్ వచ్చిందంటే చనిపోవడం మీద ఎక్కువ, మరి వేరే మార్గం లేవు. అందుకని చెప్పేసి మొన్న ఇంతకుముందు నాయబద్దలు చేయడం జరిగింది. నిన్న ఇవాళ కూడా మనం దోమల మందు దోమలు చనిపోవడం కోసం పిచికారు కూడా చేయడం జరిగింది. ఇంకా రేపు కూడా కొనసాగుతుంది, మొత్తం ఊరు మొత్తం పిచికారు వేస్తాము. సో మనకు డెంగ్యూ మాక్సిమం తగ్గించడమే ప్రయత్నిస్తాం, అంటే రాకుండా ఉండడం ముందస్తు లక్షణం చేస్తాం. సో మీరు కూడా ఎక్కువ నిలువ ఉన్న ప్రదేశాలు ఉంటాయి కనుక వాటిలో గ్యాస్. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.